నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. 6,000కు పైగా డీఎస్సీ పోస్టులకు మంత్రివర్గం ఆమోదం. 2 ఏళ్ల పాటు అప్రెంటిస్ విధానానికి నిర్ణయం. ఫిబ్రవరి 16న 4వ విడత చేయూత నిధుల విడుదలకు అంగీకారం. రాష్ట్రంలో ఊరూరా జగన్ గూండారాజ్ తప్ప ప్రభుత్వం లేదన్న చంద్రబాబు. మాటూరులో మారణాయుధాలతో మైనింగ్ తనిఖీలేంటని ప్రశ్న. క్రోసూరులో రౌడీ మూకల విధ్వంసానికి పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపణ. జగన్ 1,000 కోట్ల భూ పందేరానికి శ్రీకారం చుట్టారన్న పట్టాభి. నిబంధన మార్చి అయిన వారికి కట్టబెట్టారని మండిపాటు. మెగావాట్ కు 3 ఎకరాల నిబంధన మార్చారని ఆరోపణ. వైసీపీలో 3 ఎంపీలే మిగులుతారు. ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఆసక్తికర ట్వీట్. ఎంత గొప్ప రాజకీయ సామ్రాజ్యమో అని ఎద్దేవా. వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ. పరస్పరం రాళ్లతో దాడి. భారీగా పోలీసుల మోహరింపు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బంధువు శశిధర్ రెడ్డి టీడీపీలో చేరడంతో ఘటన. హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం. పంజాగుట్ట పిఎస్ లో సిబ్బంది మొత్తం బదిలీ. థానా నుంచి వివరాలు బయటకు పొక్కడమే కారణమని టాక్. మద్యం కేసులో కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ సమన్లు. ఫిబ్రవరి 2న విచారణకు హాజరు కావాలని ఆదేశం. 4 సార్లు సమన్లు పంపినా దర్యాప్తునకు హాజరు కాని ఢిల్లీ సీఎం. జ్ఞానవాపి కేసులో వారణాసి జిల్లా కోర్టు కీలక ఆదేశం. జ్ఞానవాపి ప్రాంగణంలో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి. వారం రోజుల్లోగా పూజలకు ఏర్పాట్లు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో ప్రసంగించిన ముర్ము, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ తో ముందుకెళుతున్నామన్న రాష్టపతి. గురువారం ఓటానాకొండ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 612, నిఫ్టీ 204 పాయింట్ల లాభం. ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.